రాజ్భవన్ లో గవర్నర్ తమిళసైని కలిసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పాటు ఆలస్యంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్భవన్ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేక విషయాలమే ఆరోపణ చేస్తే ఆరోపణ స్పష్టమైనది. ఎన్నికల నిర్ణయాన్ని राष्ट्र मुख्यमंत्री केसीआर गारु ओवेसी गारु कलिसी निर्णय तीसुकुन्न तर्वात वाळ्ळ ओत्तिडि मेरकु राष्ट्र एन्निकल कमीशन अप्पटि नुंचि इप्पटि वरकु कूडा ए विधंगा व्यवहरिस्तुंदो तेलंगाण प्रजलंदरू कूडा गुर्तिस्तुन्नारु, गमनिस्तुन्नारु, ग्रहिस्तुन्नारु. वाळ्ळ दादापु 35 लक्षल 34 लक्षल मंदि वाळ्ळ निर्णयानि प्रकटिंचारु ओटु हक्कु द्वारा. ప్రజా నిర్ణయాన్ని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనియేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కార్పొరేటర్ కూడా అవమానపరుస్తున్నారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గెలిచినారు, గెలిచి కూడా అడ్డ గతంలో మనం చూసేవాళ్ళం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టు మొత్తం బూతులు క్యాప్చర్ చేసి వేపర్స్ పెట్టి మొత్తం బాక్స్ ఎత్తుకపోవడం రిగ్గింగ్ ఇచ్చారు. అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అదే జరిగింది. ఎంఎం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనియేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బూత్లను క్యాప్చర్ చేయడము, రిగ్గింగ్కు పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులు చేయడము, వాళ్లకు దీటిగా వాళ్ళను మైమర్పించే విధంగా వీళ్ళు వ్యవహరించారు. టిఆర్ఎస్ పార్టీ పట్టి గెలవలే, ఎంఎం పార్టీ సహకారంతో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎంఎం పార్టీ సహకారం లేకుంటే ఈ సీట్లు కూడా గెలిచేది టిఆర్ఎస్ పార్టీ. గెలవమే అడ్డదారులు గెలిచింది. గెలిచిన తర్వాత కనీసం ప్రజల యొక్క నిర్ణయాన్ని శిరస వహించి, ప్రజల యొక్క ఆలోచనలు గుర్తించి గమనించి, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా నిర్ణయాన్ని శిరస వహించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా సిగ్గుమాలిన చర్యలతో ఇలా ఏ విధంగా ప్రజాస్వామ్యం కూనియేస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించ అవసరం ఉంది. మాకు అవకాశం ఉంది, ఇంకా 3 నెలల సమయం ఉంది, 2 నెలల సమయం ఉందని చెప్పి పిచ్చి కూతల కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, మరి 3 నెలల అవకాశం ఉంటే మీరు ఎన్నికలు ముందస్తుగా ఎందుకు నిర్వహించారు? కారణం ఏంది? మేము ఆరు మేము అన్నం ఇవ్వాలి, అప్పటికప్పుడు అన్నం. మేము ఎన్నికలకు ఇంత ముందస్తు ఎన్నికలు అవసరం లేదు. హైదరాబాద్ మొత్తం చాలా ప్రాంతాల్లో వరదలతో మునిగి ఉన్నది. ఆ ప్రజలను కాపాడండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలు వద్దు అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పుడు కూడా ఇలా ఆదర బాదరగా బీజేపీ ఏడగలుస్తుందో, ఇంకా ఎన్నికలు ఆలస్యం చేస్తే బీజేపీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది, ఇప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీ అసలే గెలవదు, మేము అడ్డదారులు గెలిచే అవకాశాలు లేవు, డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు ఇలా విదజల్లి అడ్డదారులు గెలిచే అవకాశాలు లేవు, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎం పార్టీ కలిసి పన్నాగడవండి. ఇలా మాకు కనీసం ఇతర పార్టీలకు ప్రచారం చేసే అవకాశం లేకుండా ఒక్కరోజే నామినేషన్లు, ఒక్కరోజే విడ్రాస్, ఒక్కరోజే స్క్రూటినీ, 10 లోపల ఎలక్షన్స్, ఎన్నికలు అయిపోయినాయి, అడ్డదారులు గెలిచి ఎన్నికలు అయిపోయినాయి. మరి ఎందుకు మేయర్ ఎన్నికల్లో ఎందుకు నిర్వహిస్తలేరు? కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎందుకు నిర్వహిస్తలేరు? వీళ్ళకి సిగ్గులేదు, వీళ్ళు సిగ్గుమాలిచ్చాలి పాల్పడతారనే మేము భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా మేము ప్రమాణం చేయించిన మేము. మీ పార్టీ సింబల్ మీద గెలిస్తే మీ కార్పొరేటర్ కూడా మీరు అవమానపరుస్తున్నారు. స్థానిక సంస్థల యొక్క అధికారాలను మొత్తం పూర్తిగా కాలరాస్తున్నారు. కార్పొరేటర్లు ప్రజలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. అసలు ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ కార్పొరేటర్లా, మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్లా? ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, రోడ్డు పైన వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, దానికి కార్పొరేటర్లు పిలుస్తలేరు. సిగ్గు లేకుండా మంత్రులు కొంతమంది వస్తున్నారు, వచ్చి ఆ కార్పొ ప్రారంభోత్సవాలు కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను
పిలుస్తలేరు, ఓడిపోయిన కార్మికులను పిలుస్తున్నారు, అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు, అడ్డు అదుపు లేకుండా రాక్షసులుగా గుంట నక్కలకు దోచుకుంటున్నారు, దీని సమీక్ష ఎందుకు చేస్తలేరు? దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తలేరు? ఇన్ని రోజులు దోచుకొని సరిపోలేక జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, లిస్టు రాసుకున్నారు. ఈ గుంటనక్కలన్నీ ఒక్కటైనాయి, ఒక్కటై దోపిడి దొంగలక ఇంకా అడ్డదారు దోచుకుంటున్నారు. ఇంకా లిస్టు పూర్తి కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి పాపం. అవి దోచుకునే వారు కూడా మేము కొత్త కార్యవర్గాన్ని వారికి అవకాశం ఇవ్వము, కొత్త పాలక వర్గానికి అవకాశం ఇవ్వని చెప్పి ఒక గిరిగీసి రాసుకొని ఇవాళ ఈ విధంగా వివరిస్తున్నారు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, మేము ఓట్లేసి మా కార్పొరేషన్ గెలిపిస్తే, మా కార్పొరేషన్ సమస్యలు విన్నవిస్తే ఆ సమస్యలు పరిష్కారం అయితే లేవు. ప్రజా నిర్ణయాన్ని కూడా ఇవాళ ధిక్కరించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వెళ్ళే ఎన్నికల కమిషన్ ఈ విధంగా వివరిస్తుంటే ఇంతకంటే దుర్మార్గం కాదు. చాలామంది కార్పొరేట్ బాధపడుతున్నారు. నిన్న మా కార్పొరేటర్ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉండి సేవలు చేసినటువంటి సందర్భంలో ఆ వార్డ్ ఆ డివిజన్ ప్రజలు 2800 మెజార్టీతో భారీ మెజార్టీతో ఆకుల రమేష్ గౌడ్ గారిని గెలిపిస్తే ఇలా కనీసమైన ప్రమాణ స్వీకారం చేయకుండా కష్టపడి లింగోజీ కూడా కార్పొరేటర్ కష్టపడి ప్రజలు గెలిపించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం. కనీసం ఒక్కసారి కార్పొరేటర్ వెనక ప్రమాణీకరణ చేసిన తర్వాత తిరిగి వద్దాం అని చెప్పి భావించినటువంటి పూర్వ కార్పొరేటర్ ఇవాళ నిన్న కోవిడ్తో మరణించడం జరిగింది. ఈ పాపం మీకే తెలుస్తుంది, పాపం వట్టి పోదు. ఇలా డాక్టర్లు చెప్తుంటే మాకే బాధించేది. చివరిగా చనిపోయే టైంలో కూడా డాక్టర్ని రిక్వెస్ట్ చేసాడు, నన్ను కాపాడిన డాక్టర్ గారు, నన్ను కష్టపడి ప్రజలు నిజాతిగా గెలిపించారు, నేను డబ్బులు ఖర్చు పెట్టలే, నిజాతిగా గెలిపించారు కాబట్టి నా ప్రజలకు సేవ చేయాలి, కనీసం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వరకు కూడా నన్ను ప్రాణాలతో బతికించానని చెప్పి ఆ కార్పొరేటర్ వేడుకున్నటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా మాకే భావిస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ సోయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షస ముఖ్యమంత్రి, మానవత్వం మానవ మృగం. కాబట్టి ఈ విధంగా వివరించడం నిజంగా ఇంతకంటే సిగ్గుపాలించాలి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది, అరే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొన్నది, టీఆర్ఎస్ పార్టీ కుట్రలను కుట్రలు పటాపంచాలు చేసింది. ఇవాళ రాక్షస ముఖ్యమంత్రి, దగ్గురబాజ్య ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి, కుటుంబ పాలనను పెంచి పోషించే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధీటుగా ఎదుర్కొని వాళ్ళ దాడులను అన్నిటి ఎదుర్కొని ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే మా కార్పొరేటర్లు ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారు, ఎందుకు చేస్తలేరు? ఒక చెడు ఆలోచన వచ్చింది, ఎట్టి బస్సులో ఇతర కార్పొరేటర్లను మేము తీసుకోవాలి, కానీ అయితే లేదు వాళ్ళతో. నేను మొన్న చెప్పిన గెలుతాం అలా గెలుతామని చెప్పి చెప్పినాం. నువ్వు ఒక్క కార్పొరేటర్కి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఫోన్ సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నారు, సిగ్గుండాలి కొంచెమన్నా. ఇన్ని కోట్లు ఇస్తాము, అన్ని కోట్లు ఇస్తాము, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ ధీమాతో ఎన్నికలు జరిపినారు, అదే ధీమాతో తిరిగి మేయర్ ఎన్నికలు జరపండి, ప్రమాణస్వీకారం చేయించండి. మీరు ఫస్ట్ ప్రమాణస్వీకారం చేయించచ్చు కదా. కాబట్టి ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని స్పందించాలి. మీరు ఎన్నికలలో అడ్వాన్స్గా ఎందుకు ఎన్నికలు నిర్వహించారు, ఎందుకు ప్రమాణస్వీకారం చేయించలేరు, ఎందుకు రాజ్యాంగబద్ధంగా వరిస్తలేరు, మేయర్ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అవకాశం మీకు ఉండొచ్చు, మరి ఏ అవకాశం, ఏ దే ఉద్దేశంతో ముందే ఎన్నికలు జరిపారు? ప్రారంభోత్సవాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు దోచుకుంటున్నారు? ఇంకా దోచుకుంటే సరిపోలే మీకు ఇంకా. కాబట్టి ఈ విషయంలో వెంటనే స్పందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా రామచంద్రరెడ్డి గారు, మా రాజాసింగ్ గారు, మా రామచంద్ర గారు, మా ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ముందు ఆందోళన చేపట్టిర్రు. ఇలా గవర్నర్ వినతిపత్రం సమర్పించడం అయినా కూడా ఎన్నికల కమిషనర్ స్పందించలేదు. గతంలోకి ఎన్నికల కమిషనర్ ఉండే 20 లక్షల ఓటర్లు తొలగించడం సారీ అన్నాడు. ఈయన అది కూడా ఎన్నికల కమిషనర్.
అడ్డగొలు అడ్డదారులు గెలిచారు ఎన్నికలు ఇష్టానుసారం నిర్వహించారు ఏదో గెలిచారు మరి ఇప్పటికి మళ్ళీ అడ్డదారులు గెలిచేప్పుడు మళ్ళీ సహకరిస్తున్నాడు ఎన్నికల కమిషన్ ఇటీవల టిఆర్ఎస్ పార్టీని ఏమే పార్టీని అడ్డదారులు మళ్ళీ మేయర్ బాధ్యత తప్పించే వరకు కూడా ఆ ప్లాన్ పూర్తి వరకు కూడా ప్లాన్ సక్సెస్ కావాలని చెప్పి ఎన్నికల కమిషనర్ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి దాసోహమై వివరిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విధంగా ఎన్నికలు ప్రమాణస్వీకారం చేయకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తచ్చున్నారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా తచ్చున్నారు 20-30 మంది పైగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తచ్చున్నారు కానీ మేము ప్రజాస్వామ్య విరుద్ధంగా పోవద్దని చెప్పి ప్రజాస్వామ్యంగా వివరించాలని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని పక్క పెడుతున్నాం మేము వారిని అడిగి చెప్తా మరి మీకు చెప్తా అన్న మీకు చెప్తా మాకు చెప్పండి ఎమ్మెల్యేలే ఫోన్ చేయబట్టే కార్పొరేట్ ఫోన్ చేయరానా మళ్ళీ డైవర్ట్ అవుతాయి డైవర్ట్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా కనిపించగలడం కొన్ని విషయాలు కనిపించడం చాలా సంతోషం ఆయన గుర్తించడం సంతోషం కానీ ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేసిండు 2 సంవత్సరాలుగా ఎందుకు దీన్ని అమలు పరచలే అప్పుడు ఎందుకు తప్పన్నావు ఇప్పుడు ఎందుకు మంచిది అంటున్నావు నువ్వు దానిలో ఏం గుర్తించినావు ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు గుర్తించినావు ఇవాళ ఇన్ని రోజులు కోవిడ్ వల్ల పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు అనారోగ్యానికి గురయ్యారు అప్పుల పాలయ్యారు అవస్థలు పడ్డారు మరణించారు ఆస్తులు అమ్ముకొని ఇలా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి నీ కనీసం మానవత్వం ఉంటే పేద ప్రజలను ఇబ్బంది పెట్టను నేను క్షమాపణ చెప్తున్నా ఇప్పటికైనా గుర్తించినా ఇప్పుడు అమలు చేస్తున్నా అని చెప్పాలి అందుకే యూటర్న్ ముఖ్యమంత్రి అందుకే అన్న మళ్ళీ చెప్తున్నా అన్న యూటర్న్ లైఫ్ మళ్ళీ పాస్పోర్ట్ బ్రోకర్గానే పోతాడు మళ్ళీ తిరిగి ఆడిపోతుంది జీవితం అంతా కాబట్టి దీన్ని దయచేసి దీన్ని లేనిపోని అపార్థాలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేద్దాం కోరుతా ఉన్నాం మేము మా లైన్ క్లియర్ 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో తప్పకుండా రాబోతున్నది టిఆర్ఎస్ పార్టీని ఎట్టుబడి గద్ద దిగుతుంది టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారు కాబట్టి మా లైన్ క్లియర్ మేము ఏ పార్టీతో ఎక్కడ కూడా మాకు సంబంధాలు లేవు ఉండవు కూడా అన్న ఢిల్లీకి అధిష్టానము చాలా బిజీ ఉందన్న ఒక నన్ను ఊకే పిలిపించే పని ఢిల్లీకి వెళ్ళలేదు నేను కొన్ని పనుల వల్ల పోతున్న తప్ప వేరే ఉద్దేశం లేదు ఢిల్లీకి అధిష్టానం పిలిపిస్తే మీకు తప్పకుండా చెప్పే పోతున్నాను ధన్యవాదాలు.